రాజ్యాధికారమే లక్ష్యంగా బీసీలు అందరూ ఐక్యంగా పోరాడాలని పలువురు బీసీ నాయకులు పిలుపునిచ్చారు. జాతీయ బీసీ సంక్షేమ సంఘం చేపట్టిన బీసీల రాజ్యాధికారం కోసం మరో స్వాతంత్ర పోరాట రథయాత్ర గురువారం రాత్రి కావలి పట్టణానికి చేరుకుంది. ముందుగా బ్రిడ్జ్ సెంటర్లోని అంబేద్కర్ విగ్రహానికి, ఆ తర్వాత పూలే విగ్రహానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట అధ్యక్షుడు లాకా వెంగళరావు యాదవ్ మాట్లాడారు. 60% ఉన్న బీసీలు ముఖ్యమంత్రి ఎందుకు కాలేకపోతున్నారని ప్రశ్నించారు. సామాజిక న్యాయం ఎక్కడ లేదని, డబ్బున్న వాళ్లే పరిపాలిస్తున్నట్లు చెప్పారు. ఎవరూ పేదలకు సేవ చేయాలని రావడం లేదని, ఒక వ్యాపారంగా వస్తున్నారని తెలిపారు. దేశంలో 275 అసెంబ్లీ స్థానాలు, రాష్ట్రంలో 13 స్థానాలు బీసీలకు కేటాయించాలని డిమాండ్ చేశారు. బీసీ సోదరి, మాజీ కౌన్సిలర్ పులి రజనీ మాట్లాడుతూ, బహుకులాలు ఉన్న బీసీలు రాజ్యాధికారానికి ఐక్యంగా ముందుకు సాగాలన్నారు. ఇందుకోసం పోరాడే వారికి బీసీలందరూ మద్దతుగా నిలవాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీసీ నాయకులు నగళ్ల శ్రీనివాస్ కిరణ్, దేవరాల సుబ్రహ్మణ్యం, కుట్టుబోయిన బ్రహ్మానందం, ఆవుల నరసింహం, ఎస్ఎస్ యాదవ్, నాయుడు రాంప్రసాద్, కిషోర్, రానమ్మ తదితరులు పాల్గొన్నారు. బీసీ మహిళలకు సబ్ కోటా పెట్టలేదు, డైరెక్ట్ గా మహిళా రిజర్వేషన్ ప్రకటించారు. ఏ బీసీ మహిళ ఈరోజు 50 కోట్లు 100 కోట్లు పెట్టి ఎక్కడైనా గెలవగలదా? ఓసీల ముందు ఒక్కసారి ఆలోచించాలి మనందరం కూడా, దేశవ్యాప్తంగా కూడా ఉద్యమం చేయాలి ఈ విషయంలో. ఈ మహిళా రిజర్వేషన్ అనేది పక్క ఓసీ రిజర్వేషన్. అన్ని సీట్లలో ఓసీలే పోటీ చేస్తున్నారు ఇప్పటికి కూడా. మళ్ళీ ఓసీ మహిళలు వస్తే ఇంక ఏముంటుంది? ఇంకా బీసీలకి జీరో, బీసీలకు సీట్లే ఉండవు, ఇప్పుడు ఉండే కూడా ఉండవు. మహిళా రిజర్వేషన్ పూర్తిగా అమలైతే యథాతథంగా ఓసీ బీసీలకు అయితే ఒక్క సీటు కూడా ఎక్కడ వచ్చే అవకాశమే ఉండదు. మహిళా కోటాలో సగం వాళ్ళు మహిళలు ఉంటారు, పురుషుల కోటాల్లో వాళ్ళే అత్యధికంగా డబ్బు ఖర్చు పెట్టి వాళ్ళే ఉంటారు. కాబట్టి ఆలోచన చేయాలి, మార్పు రావడం కోసం మనందరం కూడా ఇక్కడ ఉన్నటువంటి. ఇప్పటికే 76 సంవత్సరాలు గడిచి 77వ సంవత్సరంలో మనం జరుపుకుంటున్నాము. అయినప్పటికీ కూడా ఈ దేశంలో సామాజిక న్యాయం అనేది పూర్తిగా అంతరించిపోయింది. సామాజిక న్యాయం లేదు ఈరోజు. ఎక్కడుందంటే సామాజిక న్యాయం డబ్బున్న వాళ్ళ దగ్గరే సామాజిక న్యాయం ఉంది. డబ్బున్న వాళ్ళే రాజ్యాన్ని పరిపాలించే రోజులు. అంటే డబ్బు లేకపోతే పాలన చేసే అధికారం లేదు ఎవరు కూడా. ఎంత నిజాయితీ పరుడు నీతివంతుడైనా సరే కేవలం డబ్బుతోటే నడుస్తుంది. కాబట్టి నీతికి అవినీతికి మధ్య జరుగుతున్నటువంటి ఈ యొక్క పోరాటం ఈ దేశంలో, ఈ పోరాటంలో అందరూ కూడా మనం తెలుసుకోవాల్సింది ఏంటి, నీతి ఎటువైపు ఉంది, నిజాయితీ ఎటువైపు ఉంది అనేది కూడా మనం తెలుసుకోవాలి. ఈరోజు అవినీతి పరులు డబ్బుతో ఓట్లు కొంటున్నారు. ఎవరైనా కానివ్వండి, ఏ పార్టీ అన్నా కానివ్వండి, అక్రమంగా సంపాదించి డబ్బుతో ఓట్లు కొని డబ్బుతో రాజకీయం చేస్తున్నారు తప్ప పేద ప్రజలకి సరైన న్యాయం చేయాలి, పేద ప్రజలకి సర్వీస్ చేయాలి అనే ఉద్దేశం ఏ నాయకుడు కోరలేదు. ఈరోజు వ్యాపారంగా మార్చుకున్నారు రాజకీయాన్ని, దాన్ని ప్రతి ఒక్కరు కూడా గమనించాలి. ఎవరైతే పేదల పక్షాన అన్ని వర్గాల ప్రజలకి న్యాయం చేస్తారో అటువంటి వారిని మనం ఎప్పుడైతే ఎన్నుకుంటామో అప్పుడే ధర్మ పరిపాలన వస్తుంది తప్ప, మనకి ఇంకా 75 సంవత్సరాలు స్వాతంత్రం గడిచినా కూడా ధర్మ పరిపాలన జరిగే కనుచూపు మేరలో కూడా కనపడలేదు. కనుక మనందరం కూడా మారాలి. జరుగుతున్నది ఏంటి, ఈరోజు రాజకీయాలు ఎలా ఉన్నాయి, దాన్ని ఏ విధంగా మార్చుకోవాలనేది విఘ్నులైన అందరు కూడా. మెజార్టీ జనం ఈ దేశంలో 60% బీసీలు ఉన్నారు. ఈ రాష్ట్రంలో ఇప్పటి వరకు కూడా మరి ఒక ముఖ్యమంత్రి అవ్వలేదు బీసీ. పల్లె నిద్ర, రచ్చబండ ఇటువంటి కార్యక్రమాలతోటి పెద్ద ఎత్తున ప్రచారం చేస్తే మార్పు ఖచ్చితంగా వస్తుంది. మన నాయకులే దానికి ప్రయత్నం చేయాలి. ప్రతి గ్రామంలో కూడా ఇప్పుడున్న జనరేషన్, తర్వాత జనరేషన్ ఎవరు కూడా చేయలేరు. ఇప్పుడున్నటువంటి వారే మార్పు కోసం గ్రామ స్థాయిలో కూడా పర్యటన చేసి, మరి రెండో దఫ మేము ఏదైతే పల్లె నిద్ర ఈ యొక్క కార్యక్రమం, రచ్చబండ కార్యక్రమం చేస్తాం, అందులో మీరు కూడా పాల్గొని, అదేవిధంగా మరి రేపు తిరుపతిలో జరగబోయేటటువంటి బహిరంగ సభ 100 నియోజకవర్గాలు పూర్తి చేసుకుని తిరుపతిలో ఈ నెల 26వ తారీఖున రిపబ్లిక్ డే, అంటే మన దేశానికి రాజ్యాంగం కల్పించినటువంటి హక్కులు, ఆ రోజు గణతంత్ర దినోత్సవం కాబట్టి ఆ రోజున ఈ యొక్క సభ జరిపి మార్పు కోసం అందరికీ మరి అనేక రాష్ట్రాల నుంచి ముఖ్యమంత్రులను కూడా పిలిచి ఆ యొక్క సభలో మన యొక్క తీర్మానాలు కూడా ఇప్పుడేదైతే చెప్పానో ఈ తీర్మానాలన్నింటినీ కూడా ఆ రోజు అన్ని రాజకీయ పార్టీల మీద కూడా ఖచ్చితంగా
వారి మీద ఒత్తిడి తీసుకొచ్చేదానికి తీర్మానాలన్నీ కూడా ప్రవేశపెట్టడం జరుగుతోంది. కాబట్టి మరి బీసీలందరూ కూడా ఒక మార్పు కోసం గ్రామస్థాయిలో చేసేటువంటి ఆ యొక్క కార్యక్రమాన్ని, తిరుపతి కార్యక్రమాన్ని మీరందరూ కూడా మరి జయప్రదం చేయాలని చెప్పేసి, ఆ విధంగా మీరు ఆలోచన చేయాలని చెప్పేసి ఈ యొక్క రథయాత్ర ముఖ్య ఉద్దేశమే. బీసీల రాజ్యాధికారం కోసం మరో స్వతంత్ర పోరాట రథయాత్ర. ఈ రథయాత్రని మరి జరగబోయేటటువంటి అన్ని నియోజకవర్గాల్లో కూడా ఆ యొక్క అందరు కూడా పాల్గొని దాన్ని కూడా జయప్రదం చేయాలి. మరి రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మార్పు రావాలి. నోటుకు ఓటేసే రోజు పోవాలి, ఆ రోజే మనకి రాజ్యపాలన వస్తుంది. నోటుకి ఓటు అనేది ఎవ్వరు కూడా ఎక్కడ కూడా వేయకూడదు. ఎప్పుడైతే నోటు లేకుండా మనం ఓటేస్తామో అప్పుడే ధర్మ పరిపాలన, మంచి పరిపాలన, బీసీలకు రాజ్యాధికారం వస్తుంది. భలే మంచి చొక్కబేరం సిఎంఆర్ చందన బ్రదర్స్ లో అన్ని రకాల వస్త్రాలపై భలే భలే ఆఫర్స్. ఎంత కొంటే అంత ఫ్రీ. 2000 రూపాయల పైన జనవరి 1వ తేదీ నుండి 5వ తేదీ వరకు 2000 రూపాయల వస్త్రాల కొనుగోలుపై 200 రూపాయలు చొప్పున ఓచర్లు పొందండి. తదుపరి 2000 రూపాయల పైన కొనుగోలుపై 1 ఓచర్ తగ్గింపు పొందండి. ఈ కూపన్లు పొందిన మరుసటి రోజు నుండి 2024 మార్చి 31వ తేదీ లోపు ఈ కూపన్లు ఉపయోగించుకోవచ్చు. రేనియల్ క్రేప్ సారీస్ 3 440 రూపాయలకే, బ్రాసో సారీస్ 2 699 రూపాయలకే, బాల్ బేబీ బాయ్స్ అండ్ గర్ల్స్ 3 299 రూపాయలకే, స్ట్రైక్ కట్ కుర్తీ 2 399 రూపాయలకే, జెంట్స్ బ్రాండెడ్ రెడీమేడ్స్ బై 2 గెట్ 1 బై 2 గెట్ 2. ప్రతి 1000 రూపాయల కొనుగోలుపై లభించే కూపన్ పై డైలీ డ్రా, వీక్లీ డ్రా, బంపర్ డ్రా లో విలువైన బహుమతులు. చందన బ్రదర్స్ మరియు సిఎంఆర్ షాపింగ్ మాల్, ట్రంక్ రోడ్, నెల్లూరు.